విశాఖపట్నం గాజుబాగ్లో లక్ష్మీకాంత్ థియేటర్లో సూర్యస్తమం అను తెలుగు సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో పవన్ రెడ్డి, డైరెక్టర్లు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంను జయప్రదం చేయడం జరిగింది. సినిమాలు కూడా నటించలేదు, కానీ ఈ సినిమా సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ రవి గారు, రఘు గారు, క్రాంతి గారు, అదేవిధంగా హీరో ప్రవీణ్ రెడ్డి గారితో నా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చాలా మంచోళ్ళు, మంచోళ్ళు తీసే సినిమా మంచి హిట్ అవుతుంది అనే నమ్మకం ఉండేది. ఇప్పుడు ఈరోజు హిట్ అయింది, చాలా సంతోషంగా ఉంది. ఆ హిట్ ఇచ్చినందుకు వచ్చినందుకు ఇంకా చాలా థ్యాంక్స్. ఈ సినిమా సంబంధించి కూడా వివేక్ చాలా బాగా చేశాడు. ప్రొడ్యూసర్స్ కూడా ఏమాత్రం వెనకంచ వేయకుండా కూడా డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి గారు చేసిన ఈ సినిమా చూస్తే లుక్ ఎదిరిపోతుంది. చాలా మంది కూడా హ్యాండ్స్ అనుకున్నాం, చాలా బాగున్నాం. ఇవన్నీ చెప్పడం కూడా ఇంత కష్టపడ్డారు కాబట్టి దానికి వచ్చినటువంటి ఫలితం కూడా గొప్ప రీతిలోనే ఉంది. అదేవిధంగా ఈ సినిమా సంబంధించినటువంటి డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ గారు కూడా అన్ని క్రాఫ్ట్స్ కూడా చాలా బాగా చేశారు, చూడడం కూడా జరిగింది. ఇప్పటికిప్పుడు అదే థియేటర్లు పెరుగుతున్నాయి, జనాలు కూడా బ్రహ్మాండంగా వస్తున్నారు. మనం ఈ థియేటర్లో కూడా మనం చూడడం జరిగింది. సో అంత పెద్ద హిట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. సినిమా సినిమా ఇంకా చాలా కష్టపడుతుంది. అలాంటి టైంలో ఈ సినిమా సినిమాలే ప్రజల ముందుకు తీసుకొచ్చే ఘనత లేని డిస్ట్రిబ్యూటర్ శంకర్ గారిని బాగా మన చిన్నపాటి విషయాలందరూ సహకరించి డిస్ట్రిబ్యూటర్ శంకర్ గారు బాగా సహకరించి చాలా ఆశపడింది. సినిమా విషయానికి వస్తే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వైజాగ్ గాజువాక్లో సూర్యాస్తమైన సినిమా చూడడానికి లక్ష్మీకాంత్ థియేటర్కి వచ్చామండి. ఇక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ అంతా బాగుంది, సినిమా ప్రతి ఒక్కరు బాగుంది అన్నారు. మేము ఫ్రెండ్షిప్ మీద కష్టపడి సినిమా తీసాము. చాలా మంది అసలు ఈ మధ్యకాలంలో అంత ఫ్రెండ్షిప్ మీద కంప్లీట్గా ఫ్రెండ్షిప్ మీద చూసుకుంటారు.